పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం. నా చిన్న స్వార్థం కూడా మన సొంత జిల్లాలో ఉన్నటువంటి హాస్పిటల్ని ఖచ్చితంగా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళి ఇక్కడ ఇంకొంచెం సర్వీసెస్ బాగున్నాయి అనే విధంగా స్టేట్ మొత్తం మాట్లాడుకుని ఇతర దేశ నేషనల్కి ఖచ్చితంగా మన హాస్పిటల్ కూడా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్గా వెళ్తుందో హెల్త్ సిస్టంలో, అందులో మన గుంటూరు జిల్లా కూడా ఉండాలనేది నా చిన్న స్వార్థం. దానికి ఇక్కడున్న అధికారులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏదైతే ఇక్కడున్న హెచ్ఓడీలు కొన్ని సమస్యలు చెప్పారో, దాంతోపాటు ఏదైతే స్టాఫ్ గురించి చెప్పారో, అవి మీరు చెప్పిన కన్సర్న్స్ అన్నీ కూడా విన్నాం. సో దాని తగ్గట్టుగానే మన అధికారులు అవన్నిటినీ కన్సిడరేషన్లోకి తీసుకొని వీలైనంత వరకు ఏ మేరకు మనం చేయగలుగుతామో ఆ మేరకు ఖచ్చితంగా దాని మీద మూవ్ ఫార్వర్డ్ అవుతామని చెప్తూ, అలాగే వాళ్ళు కూడా దీనికి సహకరిస్తారని భావిస్తూ ఉన్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ అభివృద్ధిలో ఖచ్చితంగా వారి పాత్ర ఎంతగానో ఉండబోతుంది. ఎందుకంటే ఖచ్చితంగా వారు చెప్పినటువంటి రిక్వెస్ట్లు అన్నీ కూడా కలిసి అమలు చేసే దిశగా అధికారుల సపోర్ట్తో ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే ఈ ఏదైతే ఈ ఎంసీహెచ్ ఏదైతే ఉందో దాన్ని జిమ్కానా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా వితిన్ 1-2 డేస్లో దానికి సంబంధించిన ఒక మీటింగ్ హెల్డ్ చేసి దాని మీద నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ప్రొసీడ్ అవ్వడానికి వాళ్ళు ఇనిషియేట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మన ప్రభుత్వ సహకారంతో మనము ఎంసీహెచ్ని ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకుంటాము అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలానే ఈ కోవిడ్ టైంలో ఆ పాండమిక్ సిచ్యువేషన్లో మేము చూసాం, అంటే ఎంత సెల్ఫ్లెస్ సర్వీస్ చేశారో మాకు తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరినీ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను ఫర్ ఆల్ యువర్ సెల్ఫ్లెస్ సర్వీసెస్. సో ఐ రిక్వెస్ట్, అట్లానే మనం అదే హాస్పిటాలిటీని అదే విధంగా విల్ కీప్ ఇట్ అప్ అండ్ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఖచ్చితంగా హాస్పిటల్ని మీ అందరి ఎక్స్టెండెడ్ సపోర్ట్తో కంబైన్డ్ ఎఫర్ట్స్తో మనము ఇంకొంచెం డెవలప్ చేసుకొని కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ఇక్కడ ఇంప్రూవ్ చేసుకొని ఆ దిశగానే ముందుకు అడుగులు వేస్తాము. వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ లాగా కూడా మనం ప్రూవ్ చేసుకుందాము, ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలానే ఇక ఏదైతే వేకెంట్ పొజిషన్స్ ఇలాంటివన్నీ కూడా మాట్లాడారో మన ఆఫీసర్స్ అందరూ కూడా నోట్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చాలామందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. నాయన కూడా చాలా చక్కగా వాట్ ఎవర్ ఈజ్ ద బెస్ట్ మనం ఇక్కడ చేద్దాము అని ఒక టైడప్ యాటిట్యూడ్తో వారు ఉండడము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి గారు నోటీసులోకి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ని ఒక మంచి హాస్పిటల్గా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ వచ్చినటువంటి విజిట్కి ఈ విజిట్లో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, కొంతమంది దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్, ఎలా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్, ఎవరైతే క్యాజువాలిటీలో ఉన్నటువంటి పేషెంట్స్ కావచ్చు, అలానే ఎవరైతే రీసెంట్గా డెలివరీ అయినటువంటి మదర్స్ ఉన్నారో, సో వాళ్ళకి సంబంధించి కావచ్చు. సో ఇంటర్ పర్సనల్గా వాళ్ళతో మాట్లాడి ఎలా ఉంది, మీకు ఏమైనా తగ్గుతుందా అని చెప్పి న్యూట్రల్గా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అండ్ వీ వర్ మోస్ట్లీ సాటిస్ఫైడ్, బట్ స్టిల్ వీ విల్ అడాప్ట్ ద చేంజెస్ అండ్ రిక్వెస్ట్ పుట్ బై దెమ్ ఇన్ ది అప్కమింగ్ ఫ్యూచర్. సో డెఫినెట్లీ వీ విల్ వర్క్ ఫర్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ being a part of this. Thank you.